హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఫలితాల తర్వాత పురంధేశ్వరి పరిస్థితి ఏమిటి? రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థిగా కూటమి తరఫున పోటీ చేసిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ జాతకం ఈ నెల 4న ఫలితాలలో తేలనుంది. ఆమె 2004లో కాంగ్రెస్ తరఫున రాజకీయ ప్రవేశం చేసి 2 సార్లు ఎంపీ అయ్యారు. తొలిసారి బాపట్ల నుంచి గెలిచారు. 2వసారి విశాఖ నుంచి ఎంపీ అయ్యారు. కేంద్రంలో మంత్రిత్వ శాఖలను కూడా చూశారు. అలా 10 ఏళ్ల పాటు చక్కగా సాగిన ఆమె రాజకీయ జీవితం విభజన పుణ్యమా అని పక్కదారి పట్టింది. 2014లో బీజేపీలో చేరిన ఆమె రాజంపేట లోక్సభ స్థానం నుంచి ఆనాడు టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. 2019లో పొత్తులు లేని వేళ విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్లను సైతం కోల్పోయారు. ఇక ఇప్పుడు చూస్తే టీడీపీ కూటమితో పొత్తు ఉంది, అన్ని రకాలైన అవకాశాలు ఉన్నాయి. కానీ సీటు ఎంపిక విషయంలో ఆమె తప్పు చేశారు అన్న మాట ఉంది. ఆమె విశాఖ నుంచి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఎంపీ అయ్యేవారు. ఆ మీదట కేంద్ర మంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉండేది అని అంటున్నారు. అయితే తన తమ్ముడు బాలయ్య అల్లుడి కోసం ఆమె ఆ సీటు త్యాగం చేసి రాజమండ్రిలో పోటీ చేశారు. అయితే బీజేపీలో మొదటి నుంచి ఉన్న సోము వీర్రాజు వంటి వారికి సీట్ల విషయంలో హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఒక బలమైన సామాజిక వర్గం ఆమెకు వ్యతిరేకమైంది అన్న చర్చ పోస్ట్ పోల్ అంచనాల తరువాత బయటకు వస్తోంది. అలా పురంధేశ్వరికి రాజమండ్రి సీటులో విజయావకాశాలు సగానికి సగం మాత్రమే ఉన్నాయని అంటున్నారు. దాంతో ఆమె రాజకీయం ఏమిటి అన్నది ఒక పెద్ద చర్చగా మారింది. ఆమె కనుక ఈసారి ఓటమి పాలైతే ఆమెకున్న బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఉండదని అంటున్నారు. దాంతో ఆమె ఒక మామూలు నాయకురాలిగానే ఉండాల్సి ఉంటుంది. ఏపీ మీద ప్రేమను చూపించి బీజేపీ ఎవరికీ రాజ్యసభ ఇచ్చే సీన్ లేదని గత 2 టర్మ్ల మోడీ టెన్యూర్లో రుజువైంది. ఈసారి దగ్గుబాటి పురంధేశ్వరికి ఆ విధంగా చూస్తే విజయం అనేది చాలా ముఖ్యం. కానీ వస్తున్న అంచనాలు చూస్తూ ఉంటే ఆమె గెలుపు కోసం కష్టపడాల్సిందే అంటున్నారు. అయితే 2009లో అతి తక్కువ మెజారిటీతో ఉండవల్లి అరుణ్ కుమార్ని గెలిపించింది ఇదే రాజమండ్రి. దాంతో ఆ తరహా స్టేట్మెంట్ ఏమైనా వర్కౌట్ అయితే చిన్నమ్మ బయటపడతారని అంటున్నారు. ఇక బీజేపీలోని ఒక వర్గం ఆమె ఓటమి పాలైతే మాత్రం కత్తులు నూరేందుకు రెడీగా కాచుకుని కూర్చుందని అంటున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం సైతం ఏపీని ఎన్నికల ఫలితాల తరువాత పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవని ఎవరో ఒకరిని ప్రెసిడెంట్గా పెట్టి కథ నడిపిస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.